హలో హలో చెప్పండి శేఖర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నాకు ఈ పండ్ల ప్రాబ్లం 30 ఇయర్స్ నుంచి ఉందండి. ఓకే. పండ్లు పుచ్చిపోతుంటాయి ఎక్కువగా. ఓకే. పండ్లు పుచ్చిపోతుంటాయి. రైట్ రైట్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? హైదరాబాద్ నుంచి. రైట్. పళ్ళు 30 సంవత్సరాల నుంచి పళ్ళు పుచ్చిపోతున్నాయి అంటే డెఫినెట్గా ఇది మెయింటెనెన్స్ ప్రాబ్లమేనండి. అంటే ఎక్కువ పళ్ళకు అతుక్కుపోయి ఆహారం తీసుకోవడం, రాత్రిపూట బ్రష్ చేయకపోవడం, తిన్న తర్వాత ఆహారం పళ్ళ మీద పెట్టుకోవడం, దీనివల్లే పళ్ళు పుచ్చిపోతాయి. ఈ మూడు చేయకుండా ఉంటే పళ్ళు పుచ్చిపోయే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది, 10% ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మీకు కూడా సార్ ఏమి ఇబ్బంది లేదు, పళ్ళు పుచ్చిపోతున్న రూట్ కెనాల్ అనే ట్రీట్మెంట్ చేసి పైన క్యాప్ పెట్టుకోవడం ద్వారా మీకు పన్ను పుచ్చిపోయిన పన్ను కూడా నార్మల్ అయిపోద్ది, అవే పళ్ళతో నమిలి తినే అంత బలం సంతరించుకుంటుంది వాటికి. కాకపోతే ఏంటంటే మీరు వెంటనే మీరు చేసే అలవాట్లని మార్చుకుంటే కనీసం మిగతా పళ్ళు అనేవి మీకు పుచ్చిపోకుండా ఉంటాయి. ఆల్రెడీ పుచ్చిపోయి ఒకటి రెండు పళ్ళు తీసేసి ఉన్నా కూడా మళ్ళీ దాన్ని పళ్ళు కట్టుకోవచ్చు. ఆ ప్లేస్లో ఫిక్స్డ్ పళ్ళు కట్టుకొని మొత్తం నోట్లో ఉండే సెట్ అంతా మెయింటైన్ చేసుకున్నారనుకోండి, మీరు పూర్తిగా అన్నం తినడానికి బాగుంటుంది, మాట్లాడటానికి బాగుంటుంది. పళ్ళు పుచ్చిపోతే ట్రీట్మెంట్స్ వెరీ సింపుల్, అందులో ఏం డౌట్ లేదు. రూట్ కెనాల్ అంటే భయపడద్దు, చాలా అపోహలు ఉన్నాయి వాటి పట్ల. బాగా పెయిన్ వస్తుందని, ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉంటుందని, పద్దాక 10-15 సిట్టింగ్స్కి వెళ్ళాలని అలా ఏమి ఉండదండి. ఇప్పుడు మేము రోటరీతో అడ్వాన్స్ రూట్ కెనాల్స్ చేస్తాం, అది కేవలం 1 or 2 సిట్టింగ్స్లో మీకు రూట్ కెనాల్ ఫినిష్ అయిపోయి థర్డ్ సిట్టింగ్లో క్యాప్ ఇచ్చేస్తాం అంత ఫాస్ట్గా. ఈ ప్రాసెస్ ఎవరికి ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉండే వాళ్ళకి కూడా 3 సిట్టింగ్స్లో ఫినిష్ అయిపోతుంది. సో ఎవరు కూడా దేనికి భయపడద్దు, అనవసరంగా పన్నును పోగొట్టుకోవద్దు. పన్ను పోతే మటుకు చాలా కష్టం, తినడం ఫస్ట్ అన్నిటికన్నా చాలా కష్టం, అది పన్ను పోయే వాళ్ళకే తెలుస్తుంది. ట్రీట్మెంట్స్ చాలా ఈజీగా సింపుల్గా సక్సెస్ రేట్తో ఉన్నాయి, భయపడాల్సిన అవసరం 1%.